चित्तूर नडिवीधि गंगम्म जात्र वेडुकल नेपथ्यंलो स्थानिक पोन्नियम्मन देवस्थानंलो माजी एम्मेल्ये सीके बाबू प्रेस मीट निर्वहिंचारु। चित्तूर नडिवीधि गंगम्म जात्र गत रेंडु संवत्सरालुगा करोना उन्नंदुवलन ఆడంబరంగా జరుపుకోలేదు। అందువలన ఈసారి జాతర వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహించారంటూ మీడియా సమావేశంలో పేర్కొన్నారు। ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం జరుపుకునే గంగమ్మ జాతర గంగమ్మ ఆశీస్సులు కలగాలని ఈసారి అంగరంగ వైభవంగా జరపాలని ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మీడియా ముందు వెల్లడించారు। ప్రజలు ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కోరారు। వచ్చే నెల 10వ తేదీన చాటింపు కార్యక్రమం 17 18 తేదీలలో జాతర నిర్వహించడం జరుగుతుంది। गत रे संवसरा करोना पैंडमिक वन मन गंगा जातर अत्यंत निराडंबर अनुवंशिक धर्मकर्त वाल आध्र्य अम्मवारी की पूजा कैंसर्या समर्पू मिगता प्रजल का चाल मंद कुल प्रमुख अंदर सहकते भगवंत दयाल चाल मट करोना पैंडमिक तग्दी इंकोक वेव उठा కాకపోతే ఇక మోస్ట్లీ మనకు ఒక నెలనే జాతర అందుకే మనం వేటికనే ఇది అనౌన్స్ చేస్తాం। వచ్చే నెల అమ్మవారి జాతరని అత్యంత ఆడంబరంగా జరుపుకోవాలని ప్రజలందరి కోరిక భక్తులందరికీ ఒక మనవి। మరి 2 సంవత్సరాలుగా మనందరం కూడా ఎంతో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు చూసాం। వ్యాపారస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం కరోనా ప్యాండమిక్ కొన్ని మన చిత్తూర్ టౌన్ లో కూడా కొన్ని వందల మంది ఆప్తుల్ని ఆత్మీయుల్ని మరి వాళ్ళందరికీ కూడా మనం 2 నిమిషాలు మౌనం మే నెల 10వ తేదీన అమ్మవారికి చాటు కార్యక్రమం ఉంటుంది। చిత్తూరు పట్టణము ఒక చిన్న గ్రామంగా ఉండేది కానీ కుగ్రామంగా ఆ ప్రాంతంలో జరిగేది। ఇప్పుడు చిత్తూరు పట్టణం చాలా విస్తరించిపోయింది అంటే ప్రతి ప్రాంతంలోనూ గంగమ్మని పెడతారు। కాకపోతే నడివీధి గంగ జాతర అనేది ఈ దీనికి మాత్రమే అంటారు, ప్రతిదీ నడివీధి గంగ జాతర కాదు। మరి మీరు కూడా ఏ విధంగా అమ్మవారికి మీ వంతు సహాయం చేస్తారో దయచేసి చేయండి। తిరుపతి జాతరకి ఇస్తున్న అక్కడకన్నా మన ఊర్లో ఊరు ఊరంతా కలిపి జరుపుకుంటుంది 2 రోజులు। మన ఊర్లో పెద్ద పండగ వాతావరణం ఉంటుంది, ప్రతి ఇంట్లో బంధువులతో కోలాహలంతో ప్రతి ఇంట్లో కనీసం 4 గురికి అన్నం పెట్టకుండా ఉండలేదు, అట్లాంటి అంత గొప్పగా జరుగుతుంది మన జాతర। కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాము। సార్ చెప్పినట్లు మీరు ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పినారంటే తప్పకుండా మేము కూడా దాన్ని స్వీకరిస్తాం। ఏ విధంగా అయితే ఇంతకుముందు జరుగుతూ ఉందో అట్టహాసంగా జరిగింది జాతర, ఆ విధంగానే అంటే నెక్స్ట్ కార్యక్రమాలు ఏ విధంగా అనేది మేము జాతరకు ముందు మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది మొత్తం ఆ రోజు మీకు మొత్తము టైం టు టైం ఏమేమి జరుగుతుంది అంటే చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాం। కాబట్టి అవన్నీ మళ్ళీ ఓం శక్తి భక్తుడి కానీ మీ మీద జైన్ వాళ్ళది ఏమేమి వాళ్ళది ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాం అవన్నీ లిస్ట్ మళ్ళీ ఇస్తాం। ఇప్పటి వరకు చాటు గంగ జాతర డేట్ మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది, దానికి మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జరిగింది మాకు తరతరాలుగా వస్తా ఉన్న తప్పులు కొట్టేవాళ్ళు వాళ్ళు మనీ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది మరణించడం జరిగింది। వాళ్ళందరూ కూడా ఈ దేవస్థానం కోసం ఎంతో ఇతోధికంగా సేవ చేశారు, మరి వాళ్ళ మృతికి మేమందరం కూడా ఈరోజు ఫస్ట్ మీటింగ్ వాళ్ళ మరణం తర్వాత ఇది వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం। అందరూ దయచేసి ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మీరు కోరుకుంటున్నాను।